ఎన్నో వినిపించవచ్చు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ రేడియో వ్యాఖ్యాత రవీందర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికుమార్ ఆర్చే రవీందర్ కోదాడండి. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం అండి. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీ ఆనందాలను తెలియపరిచే కార్యక్రమం, మీ ఆనందాలను నాతో పంచుకునే కార్యక్రమం అండి. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం నా కవితలోక కార్యక్రమానికి. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనతోటి ఒక ఆత్మలు ఉన్నారండి. వారి పేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. వారి పేరు చెప్పగానే వారెవరో అందరికీ తెలిసిపోద్ది. అందరికీ సుపరిచితమైనటువంటి మన ఆత్మీయ కాలర్ వై వెంకరెడ్డి గారితో ఇవాళ ఆత్మీయ ఇంటర్వ్యూ తీసుకోవడానికి జరుగుతుంది. వెంకరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి ఆర్జే రవీంద్ర గారు, అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా మరి నమస్కారాలండి. చాలా సంతోషం వెంకరెడ్డి గారు. మేము అడగగానే అతి కొద్ది సమయమైనా సరే మీరు మీ అమూల్య సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా తరపున, ఎన్ఆర్ఐ రేడియో తరపున. ఈ కార్యక్రమానికి అవకాశం ఇవ్వడం, అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే నేను ఏదో రంగంలో ఏ ఘనత సాధించినటువంటి వాడిని కాదండి, అయినప్పటికీ కూడా ఒక విశిష్ట శ్రోతగా మరి నన్ను పరిగణించి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి, అదేవిధంగా మరి నన్ను పరిచయం చేస్తున్న మీకు, మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వెంకరెడ్డి గారు, ముందుగా మన కాలా సందర్ తరఫున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, భార్గవి గారు వచ్చారండి, ఒక్క నిమిషం భార్గవి గారితో మాట్లాడదాం. నమస్తే అండి రవికుమార్ గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అమ్మా భార్గవి గారు, చెప్పండి ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నామండి. మీరు వస్తున్నారని తెలిసి ముందుగా వచ్చేసాను అనమాట. మళ్ళీ అందరూ బిజీ అయిపోతారు. ముందు చూపు. చాలా కష్టం అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీతో మాట్లాడి. నేను బాగున్నానమ్మా. నేను ఇలా మాట్లాడుతున్నానంటే మీ అందరూ ఆర్జేస్ సహకారం అనేది కూడా బాగా ఉంది. నన్ను మీరందరూ బాగా ప్రోత్సహించారు కూడాను. సో అందుకనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీ అందరు, మీరు కూడా మా అందరికి ఆత్మీయులు కాబట్టి పలకరించడానికి మేము అంతా వస్తామండి తప్పకుండా. చాలా సంతోషం అమ్మా. మీ ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంత బాగుంది కదండి అక్కడ మీ ప్లేస్ లో? మా ప్లేస్ లో అంత బాగుందమ్మా. ఈ లాక్డౌన్ అనేది కూడా బాగా జరుగుతుంది. కాకపోతే కొంచెం ఏంటంటే ఇక్కడ ఒరికోతలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి, పని వాళ్ళకి, రైతు కూలీలకి, రైతులకి మాత్రం కొద్దిగా అవకాశం అనేది కల్పించడం జరిగింది. అది మినహా ఇంకా మిగతా ప్రజలెవరు ఇప్పుడు ఈ టైంలో పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తుందమ్మా ఊరంతా కూడా. అవునండి. ఓకే అండి, జాగ్రత్త అండి, టేక్ కేర్. మీరు మీరు అంటే మా అందరికి చాలా ఇష్టం. సో చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మా అందరిని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. సో మిమ్మల్ని ముందుగా పలకరించారు. చెప్పండి. మనందరి ఉద్దేశం ఒకటేనమ్మా, ఎన్ఆర్ఐ రేడియో ద్వారాగా శ్రోతలందరినీ కూడా వారికి మంచి వినోదం అందించడమే మన యొక్క ఉద్దేశం అమ్మా. ఇక్కడ ఒకటి, రేడియోలో ప్రోగ్రామ్ అంటే కేవలం ఆర్జే మాత్రమే కాదమ్మా, కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రోతలకి కూడా కొంత బాధ్యత అనేది ఉండాలన్నది నా భావన ఇక్కడ. అలానే చేస్తున్నాను బాధ్యతగానే. మరి ఆర్జేస్ ఎంత బాధ్యత తీసుకుంటున్నారో కాల్ చేస్తూ మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నేను కూడా అంతే బాధ్యతగా ఉంటున్నానని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు ఉన్నాననేది మీరు చెప్పాలి. ఉన్నారండి, మీరు చక్కగా మాట్లాడతారు, అందరిని ఎంకరేజ్ చేస్తారు, మీకు తెలిసిన విషయాలు అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చాలా బాధ్యతగా ఉంటారని నాకు తెలుసు. హలో, రవీందర్ గారు చాలా మంచి సెలబ్రిటీని తీసుకొచ్చారు. వెంకటరెడ్డి గారు టాలెంట్ మనకు తెలియంది కాదు. అవునండి, అవునండి, చాలా సంతోషంగా ఉంది నాకు, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ అండి, ఒక సెలబ్రిటీతో మాట్లాడినట్టే ఉంది నాకు కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, వింటూ ఉంటాను. ఓకే అండి, ధన్యవాదాలమ్మా. వెంకటరెడ్డి గారు చెప్పండి.
అప్పుడప్పుడు మీరు ఒకరిలోకి పరకాయ ప్రవేశం చేస్తారట. అలా పరకాయ ప్రవేశం చేస్తూ ఎన్ఆర్ఐ రేడియో మీకు ఎలా పరిచయం అయింది, ఏ విధంగా దాంతో అనుమానం అన్నది కొద్దిగా వివరాలు మనకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. అలాగేనండి. ఏమిటంటే ఎన్ఆర్ఐ రేడియో అనేది నాకు గత సంవత్సరం నుంచి పరిచయం అండి. అది మరి నా మనసుకి ఎంతో చాలా చాలా నచ్చినటువంటిది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి మంగిలాల్ నాయక్ అనేటటువంటి ఒక శ్రోత ద్వారాగా నేను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గురించి తెలుసుకోవడం జరిగిందండి. తెలుసుకున్నదే తడవుగా నేను మరి దాన్ని ట్యూన్ చేయటం కానీ వినటం కానీ అన్నీ జరిగిన తర్వాత మరి ఈ ఎన్ఆర్ఐ రేడియో నా మనసుని దోచేసిందండి. మరి ఎన్ఆర్ఐ రేడియో మనసుని నేను దోచుకున్నానో లేదో ఇంకా ఆలోచిస్తున్నానండి. కాబట్టి ఏమిటంటే ముఖ్యంగా మరి నేను మాత్రం ఎన్ఆర్ఐ రేడియోకి బానిసనైపోయానండి. ఒక విధంగా చెప్పాలంటే అలా బానిసనైపోయి మరి ఎప్పుడు రోజు 2-3 సార్లు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్స్ చేస్తూ నేను ఆనందపడుతూ శ్రోతలందరినీ ఆనందపరిచేదానికి ప్రయత్నం చేస్తున్నానండి. రవీంద్ర గారు చాలా సంతోషం అండి. ముఖ్యంగా మీకు చిన్నప్పటి నుంచి కూడా రేడియో అంటే ప్రేమ, రేడియో అంటే అభిమానం అన్నది మన అందరికీ తెలుసు. మీరు అసలు మొదటిసారిగా రేడియో అనేదాన్ని ఎప్పుడు చూశారు, ఏ రేడియో అయినా సరే రేడియో అనేదాన్ని ఎప్పుడు చూశారు, మీ జీవితంలో మొదటిసారి రేడియో జరిగినటువంటి వ్యాఖ్యానం కానీ కార్యక్రమం కానీ ఏంటిది? ఒకటండి, రేడియో అనేది నాకు చిన్నప్పుడు బాగా మీరు 4-5 సంవత్సరాల వయసులో పలక బలపం పుస్తకాలు ఇవన్నీ పట్టుకొని ఎలాగైతే స్కూల్కి వెళ్ళారో నాకు ఇక్కడ నేను బ్లైండ్ పర్సన్ అవ్వడం వల్ల స్కూల్కి వెళ్ళే అవకాశం లేకపోయింది. 200 కిలోమీటర్ల దూరం అండి మాకు హైదరాబాదు. అప్పుడు బ్రెయిలీ స్కూల్ అక్కడ ఒక చోటే ఉంది. మా నాన్నగారు అక్కడ చూసి అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో ఇంకా నన్ను పంపించలేక అలాగే ఇక్కడే ఉంచేసుకోవడం జరిగింది. ఆ పరిస్థితిలోనే నేను మరి రేడియోని వాళ్ళు నాకు ఇవ్వడం అనేది జరిగిందండి. సో అలా 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే నేను రేడియో వినడం అనేది మొదలైందండి. అండ్ రేడియోలో ముఖ్యంగా మొదటి రోజుల్లో అయితే ఎక్కువగా సినిమా పాటలు వార్తలు వింటుండేవాళ్ళం అండి. ఆ తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే నా తోటి వాళ్ళందరూ బాగా ఈ బీడీలు అవి కాలుస్తుండేవాళ్ళు. నేను కూడా వాళ్ళకి ఇంట్లోంచి అగ్గిపెట్టే అది తెచ్చి అప్పుడప్పుడు ఇస్తుండేవాడిని. బట్ ఏంటంటే నేను మాత్రం బీడీ కానీ సిగరెట్ కానీ కాల్చలేదు. దానికి కారణం ఈ రేడియో నేనండి. ఇలా స్నేహితులకు అగ్గిపెట్టే అది సప్లై చేసి నేను ఇంట్లోకి వచ్చేసరికి రేడియోలో ఇలా ధూమపానం మంచిది కాదు, సిగరెట్ తాగటం వల్ల బీడీలు తాగటం వల్ల ఇలా క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది, ఇది ఊపిరితిత్తులకి చాలా హాని చేస్తుందన్న విషయాన్ని నేను రేడియోలో విన్న తర్వాతే ఈ కాల్చాలా వద్దా అనేటటువంటి ఊగిసలాటలోంచి బయటికి వచ్చి నాకు సిగరెట్లు కానీ బీడీలు కానీ నాకు వద్దు అని చెప్పి ఆ పసిప్రాయంలో నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి. ఓకే, చాలా సంతోషం అండి. మీరు మా శ్రోతలకు ముందుగా ఒక ఈలపాట పాడరా? ఈలపాట పాడే ముందు అది కూడా ఒకటి చెప్పాలండి. అసలు ఈ రోజున ఈలపాట ఇంతగా పాడడానికి కూడా నాకు ఇది కొంతవరకు ఎన్ఆర్ఐ రేడియోనే కారణం అండి. ఎందుకంటే నేనేదో కాలక్షేపానికి అలా పాడుతుండేవాడిని. ముందుగా ఏమైందంటే ఎన్ఆర్ఐ రేడియో నేను వినడం మొదలుపెట్టిన కొత్తలో ఆర్జే బాంధవి గారు ఎస్ఏ రాజకుమార్ గారి పాటల గురించి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. నేను సడన్ గా అనుకోకుండా ప్రోగ్రామ్ లోకి ఇలా ఫోన్ ద్వారా ప్రవేశించిన తర్వాత పెళ్లి సినిమాలోంచి ఒక పాట ఇలాగా ఎన్ఆర్ఐ రేడియోలో నా ఈల పాటల ప్రస్థానం అనేది మొదలైందండి. ఈ పాటతోటి మొదలైంది ఈల పాట ప్రస్థావనం. అవునండి. తర్వాత కాలంలో శంకర్ గారి షో ఇది 2:30 వస్తుందండి. ఈ షోలో శంకర్ గారు ఏమన్నారు,
మొట్టమొదటిసారి కాల్ చేసినప్పుడు మీకు ఏ టాలెంట్ ఉన్నా ఇక్కడ మీరు ప్రదర్శించవచ్చు అని చెప్పి చెప్పినప్పుడు మరి నాకు పెద్దగా టాలెంట్ ఏమి లేదండి, మరి ఈ ఈలపాట అనేది ఏదో కొద్దిగా వచ్చు అని చెప్పేసి ఆయనకు ఒక చిన్న పాట వినిపించడం జరిగింది. ఆ పాట ఏంటి అంటే మొదలైనటువంటి ఈల పాటల ప్రస్థానం అనేది నాటి నుంచి నేటి వరకు ఇలా కొనసాగుతూ వెళ్తుందండి. చాలా సంతోషం వెంకరెడ్డి గారు, మనం మాట్లాడుతూ ఉన్నాం అప్పటికే 20 నిమిషాలు పైచిలుకు దాటింది. మీ యొక్క వీల పాటలు వినాలని చెప్పి కొంతమంది మిత్రులు కాల్ చేస్తున్నా సరే ఒక్క 5 నిమిషాలు కాల్స్ అటెండ్ కావద్దని మన టెక్నీషియన్ గారికి విన్నవించుకోవటం జరిగింది. అందువల్ల వారు ఆఫ్ చేశారు. శ్రోతలు ఏమనుకోవద్దు, ఎందుకంటే వీలపాట పాడేటప్పుడు స్కైప్ కాల్ కానీ మొబైల్ కాల్ కానీ వస్తే డిస్టర్బెన్స్ అనే ఉద్దేశంతో నేను అలా ఆఫ్ చేయడం జరిగింది. ఓకే, శ్రీదేవి గారు ఉన్నారండి, ఇంకో వరెవరండి? వెంకటరెడ్డి మాచవరం అండి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారితో మాట్లాడండి. పక్క నిమిషం శ్రీదేవి గారు. తప్పనిసరిగా అండి, నమస్తే అందరికి. నమస్తే. ఓకే, నమస్కారం అండి. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు అండ్ శ్రీదేవి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. శ్రీదేవి గారు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా, ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడండి వెంకటరెడ్డి గారు, మాచవరం వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. చాలా సంతోషం రవి గారు. ముందుగా ఒక ఆణిముత్యాన్ని మన ఎన్ఆర్ఐ ద్వారా పరిచయం చేయటం మరి ఎవరో ఆలోచన కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. దీనికి ముఖ్యంగా చేతంటే అండి, మరి నిజంగా రవి గారు వెంకటరెడ్డి గారు అంటే నాకు అంతులేని అభిమానం అండి. నేను ఏదైనా ప్రాధాన్యత ఇస్తే వెంకటరెడ్డి గారికే ప్రాధాన్యత ఇస్తాను. ఎంచేతంటే ఆయన చెప్పి మాటలేంటి, ప్రతి అంశం మీద కూలంకుషంగా వివరణాత్మకంగా విశేషంగా వారు చెప్పడం మామూలు విషయం కాదండి. అలాగే అక్కినీళ్ళ చక్కగా మాట్లాడటం అంటే మరీ మరీ ఇష్టం నాకు. మరి ఈలపాట పాడటం అంటే అది సామాన్యులు ఎవరో పాడలేరండి, అది దేవుడిచ్చిన వరం అని కూడా నేను భావిస్తున్నాను. వెంకటరెడ్డి గారు ప్రతి కార్యక్రమం కూడా పాల్గొని ఇంకా అక్కడికి చాలా వరకు ఆయన పాల్గొని వీలైనంత వరకు మంచి మంచి విషయాలు చెప్పేసి మనందరినీ విజ్ఞానవంతులు చేస్తున్నారు, తెలియని విషయాలు తెలియపరుస్తున్నారు. మరి ఇందాక మన భార్గవ గారు కూడా చెప్పారు చాలా విషయాలు, నేను కూడా అవన్నీ చెప్పదనుకున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారు ఆవిడ కూడా, శ్రీదేవి గారు కూడా చెప్పబోతున్నారు. రవి గారు, నేను ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు, మీ ఎగదాటిగా మాట్లాడుతున్నామో అనుకుంటున్నానండి. అంటే నా ఉత్సాహం అలా ఉంది వెంకటరెడ్డి గారు మాటలు, ఆయన నాకు అంత అభిమానం. అయితే ఆయనకు ఒక నేను ఒక మాట చెప్పేసి నేను మామూలుగా మిగిలిన వాళ్ళు మాట్లాడుతానండి. ఆ మాట ఏంటంటే అండి రవి గారు, నేను ఇంచుమించు 52 ఏళ్ల నుంచి ఆకాశవాణి ప్రియుడినండి. మన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కలిసినప్పుడు ఉండి ఆంధ్ర ఆకాశవాణిలు అన్ని వినేవాడినండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నా వయసు 62 వచ్చిన మా వెంకటరెడ్డి గారు, వై వెంకటరెడ్డి లాంటి శ్రోత నాకు ఎక్కడ అంటే అనేక మంది ఉండొచ్చు, వాళ్ళంటే అభిమానం లేదని కాదు. ఈయనలాగా మాట్లాడి సునిశ్చితంగా మాట్లాడి ఆయనకి నేను పాదాభివందనాలు కూడా చేస్తానండి. నాకు చిన్న వయసైన వయసుతో సమస్య ఉండదండి, నేను ఎప్పుడు విలువకే ప్రాధాన్యత ఇస్తానండి రవి గారు. అవును,
చాలా సంతోషం అండి. వెంకటరెడ్డి గారు, మీకు నా పట్ల ఉన్న అభిమానానికి చాలా ధన్యవాదాలు అండి. సో నేను మీ అందరికంటే గొప్పవాడిని కాదండి, కాకపోతే ఒకటేమంటే ఇప్పుడు మీ అందరికీ చదువు సంధ్యలు అన్ని ఉన్నాయండి. నేను చదువుకోకుండా కూడా రేడియోకి వచ్చి రేడియోలో రేడియో విని రేడియో ద్వారా నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ రేడియోలోనే మాట్లాడడం అనేది జరుగుతుందండి. మీ అందరికీ నచ్చేలా నేను మాట్లాడగలిగినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీరందరూ ఇలా మరి నా కార్యక్రమానికి వచ్చి ఫోన్ చేసి నన్ను ప్రశంసించినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు. ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు, అలాగే రవి గారు, మిగిలిన శ్రోతలకు కూడా ధన్యవాదాలు తెలియబోతూ సెలవు తీసుకుంటారు రవి గారు. ఓకే అండి, చాలా థ్యాంక్స్ వెంకటరెడ్డి గారు. ఓకే అండి, కారు గారు వచ్చింది. ధన్యవాదాలు శ్రీదేవి గారు. హాయ్ అండి రవి గారు. ఓకే, ముందుగా అసలు ఎంత అంటే నేను ఇంటర్వ్యూలు మొదలు పెట్టినప్పుడే అనుకోకుండా మేము కాలర్స్ గా మాట్లాడినప్పుడే వెంకటరెడ్డి గారంటే నాకు చాలా గౌరవం ఏర్పడింది. అంటే అన్ని చక్కగా ఉన్న మనమే ఏ పనులు చేసుకోలేము, వారి గురించి అందరికి తెలుసు, నాకు మళ్ళీ ఇక్కడ చెప్పడం వద్దు. కానీ వారు ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ అందరికీ సలహాలు ఇవ్వడం కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక కాలర్ అయినా ఒక సీనియర్ గా ఎంకరేజ్ చేస్తూ ఒక అన్నగా పిలవమంటూ అండగా ఉన్నారు. చాలా మంది ఆర్జేస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక అటువంటి వారిని నేనే ఇంటర్వ్యూ చేయాలని అడిగాను, కానీ అందులో ఫస్ట్ రవి గారు ఉన్నారు అని తెలిసి డ్రాప్ అయ్యాను. సో అది ఇక్కడ ఒక విషయం చెప్పాలి శ్రీదేవి గారు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఓకే, నేను యాక్చువల్గా అంతకుముందు మన ఎన్ఆర్ఐ రేడియోలో కాలర్స్ను ఇంట్రూవ్ చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పని వారిని రికార్డింగ్ చేసుకున్నాను. వారు చాలా విషయాలు చెప్పారు, నేను చెయ్యాలనుకున్నప్పుడు మీరు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కొద్దిగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ రోజు ఎందుకు అనిపించింది ఎమ్మటే మీరు నమ్మరండి, మార్నింగ్ 8 వరకు కూడా విలాస్ గారితో మాట్లాడి విలేస్ గారు పర్మిషన్ తీసుకొని మన మామ మహేష్ గారు వీరి సలహాలతోటి విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం కూడా సెట్ చేసుకొని అక్కడ ఈ స్లాట్ కనిపించగానే ఎమ్మటే చేసాము. ఎనీవే ఈ కార్యక్రమ నిర్వహణకి అందరి సహకారం ఉందండి, అందరికీ ధన్యవాదాలు. నేను ఒక చిన్న మాట ఏంటంటే ఎన్ఆర్ఐ రేడియోలోకి తుఫానులాగా దూసుకొచ్చినటువంటి చెల్లెమ్మ శ్రీదేవి, ఎందుకంటే తను ఇలా శ్రోతగా వచ్చేసి అలా ఆర్జేగా మారిపోయి మరి విపరీతంగా ప్రముఖులందరితో ఇంటర్వ్యూలు అన్ని కూడా చేసేసి చాలా నిజం చెప్పాలంటే ఆ పెను తుఫానుకి ఎంత వేగం ఉంటుందో మరి మన శ్రీదేవికి కూడా అంత వేగం అనేది ఉన్నది. ఆ వేగాన్ని ప్రదర్శించే బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు అన్ని చేస్తున్నారు. అండ్ ఆ ఇంటర్వ్యూస్ లో నేను కూడా పాల్గొనడం, కొన్ని ప్రశ్నలు అడగడం ఇలాగన్నీ జరిగిపోయాయి. బాగా చేస్తున్నావమ్మా నువ్వు, కాబట్టి మీరు ఇలాగే మీ కృషిని కంటిన్యూ చేయండి. మరి నా పట్ల మీ అందరికి ఉన్నటువంటి ఈ అభిమానానికి ధన్యవాదాలు. మరి మీ అందరి ప్రోగ్రామ్స్ లో నేను ఇలాగే యాక్టివ్గా మరి కొంత పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తానమ్మా. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చింది మాత్రం ఎన్ఆర్ఐ యాజమాన్యం సిఓ విలాస్ గారు, వెంకట్ గారు, మామ మహేష్ గారు అండి, వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆర్జేగా నాకు అవకాశం ఇచ్చినందుకు. అనయ్య, ఒక విజిల్ పాట అంటే నేను మీ ఈల పాటకే చాలా అభిమానిని. నేను మీలో చాలా టాలెంట్స్ ఉండొచ్చు, ఏఎన్ఆర్ లా మాట్లాడొచ్చు ఏమో, నాకు విజిల్ సాంగ్ అంటే చాలా ఇష్టం. సో మీకు ఏదో ఒక పాట మీరు పాడండి, నేను ఉంటాను వింటాను. తర్వాత ఈ సందర్భంగా నేను ముందుగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సిఇఓ విలాస్ రెడ్డి గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నేను శ్రోతగా వచ్చిన మొదటి రోజుల్లో వారు ఒకసారి లైవ్ లో నాతో మాట్లాడుతూ మీకు ఎన్ఆర్ఐ రేడియోలో పాల్గొనేందుకు ఒక మంచి అవకాశం రాబోతోంది అని చెప్పి ఆల్రెడీ చెప్పారండి. ఆ అవకాశమే మరి ఈ రోజు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మరి సిఇఓ విలాస్ రెడ్డి గారికి కావచ్చు, తర్వాత మహేష్ గారికి, అందరికీ కూడా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం నేను పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వెంకట్ గారు అండి, ఇంకొకరు పేరు వెంకట్ గారు. వెంకటరెడ్డి గారు, మామ మహేష్ గారు, విలాస్ గారు. విలాస్ గారు ముగ్గురు త్రిపుత్రులు లాంటి వారండి ఎన్ఆర్ఐ రేడియోకి.
ఓకే, మీరు ఇలా చెప్పిన తర్వాత ఈ త్రిమూర్తులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా నాకు ఈ అవకాశం రావడానికి, ఎందుకంటే నేనేదో ప్రముఖుణ్ణి కాదు, కేవలం ఒక శ్రోతగా ఉన్నవాడిని, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య ఒక మొబైల్ కాల్ ఆడైంది, వాతో మాట్లాడదాం ఒక నిమిషం. ఓకే అండి, బాయ్ అండి. రైట్, మొబైల్ కాల్ ఎవరండి? నల్లరికోట శ్రీవాణి మాట్లాడేది. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి. అంటే ఇంటర్వ్యూ నాకు జరుగుతున్నట్టు అంత ఫీలింగ్ ఉంది. అంటే నా ప్రియమిత్రుడితో జరుగుతుంది, చేసేది కూడా ప్రియమిత్రుడే. నాది కూడా సేమ్ ఫీలింగ్, నాది కూడా సేమ్ ఫీలింగ్. అలాంటి ఫీలింగ్ ఉంది. కళా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ ఫీలింగ్ అంటున్నారు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా వివరించడానికి గానీ కంచు కంఠధ్వని స్వచ్ఛమైన పదాలతో మాట్లాడతారు. సినిమా రంగం గురించి, రేడియో రంగం గురించి అద్భుతంగా వివరించగలరు. అలాగే బిజినెస్ రంగం స్పెషల్, క్రికెట్ గురించి ఇక వారు ఇక దాని గురించి చెప్పక్కర్లేదు. మీరు గంట సేపు మాట్లాడకుండా అనర్గంగా మాట్లాడగలిగే టాలెంట్ ఉన్న మన వైవీఆర్ గారికి కృతజ్ఞతలు ముందుగా. తర్వాత రేడియో మిత్రులుగా అంటే ఎన్ఆర్ఐ రేడియో త్రిమూర్తులు గారు అని చెప్పారు, త్రిమూర్తులు అని చెప్పారు. అంటే విలాస్ రెడ్డి గారు అండ్ మామా మహేష్ గారు, వెంకటరెడ్డి గారికి, వీరి ముగ్గురికి కూడా ధన్యవాదాలు. మా ప్రియ మిత్రునికి ఇలా స్పెషల్ గా వేదిక పైకి తీసుకొచ్చినందుకు అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఫస్ట్ ఆర్జే గారు మాట్లాడండి. ఓకే సార్, నిజంగా చెప్పాలంటే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చాలా మంది చాలా సార్లు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీ విషయంలో. ఓకే అడగండి, మీరు అడగండి, అవన్నీ చూద్దాం. వెంకటరెడ్డి గారు బర్త్డే విషయం చెప్తారు, ఒక్కోసారి 5-6 సార్లు కూడా చెప్తారు. అలా చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా చిన్న అక్షర దోషం లేకుండా చెప్తారంటారు, అవి మీరు ఎలాంటి బ్రెయిన్ లిపిదారు ఇట్లా రాసుకుంటారా లేదా ఎలా, మాకు అది ఒక్కసారి తెలియపరచగలరు? ఏమి లేదండి, ముందు ఒకటి, మనం బర్త్డేకి కానీ లేదు మ్యారేజ్ డేకి కానీ విషెస్ చెప్పాలి అన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా చెప్పాలి. మన మనసులో వేరే ఆలోచనలు ఏమీ లేకుండా దీనిపైనే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేంద్రీకృతం అయి ఉండాలండి ఖచ్చితంగా. అలా ఉన్నప్పుడు మనం ఇచ్చేటటువంటి విషస్, మనం చెప్పేటటువంటి శుభాకాంక్షలు కానీ ఇచ్చేటటువంటి శుభాశీస్సులు కానీ ఎలాంటి తడబాటు లేకుండా వస్తాయండి. అంతే తప్ప నేనేదో ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యి దానికోసం కొంతసేపు రిహార్సల్స్ అది చేసి అలా చెప్పడం అనేది మాత్రం ఏమి ఉండదండి. అలా మామూలుగా చెప్పేయడమే ఉంటుంది తప్ప దీనికోసం ప్రత్యేకమైన ప్రిపరేషన్స్ ఏమి ఉండదండి. కాకపోతే ఒకటి, ఇది చెబుతున్నప్పుడు మాత్రం మన మనస్సు అనేది పూర్తిగా దానిపైనే లగ్నం అయి ఉండాలి, ఇది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతానండి. సరే, ఓకే, చాలా సంతోషం. కళా శ్రీనివాస్ గారు లెఫ్ట్ అయినట్టుంది, ఒక్కసారి మళ్ళీ కలవాలని కోరుకుంటున్నా. వారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు అవకాశం, చెప్పండి. శ్రీనివాసరావు గారు కోటేశ్వరరావు మాట్లాడేది. కోటేశ్వరరావు గారు అడగండి, అడగండి. రెడ్డి గారు మనకి విషయస్ కంపల్సరిగా రెడ్డి గారి నోటితో చెప్పించుకోవాలని చాలా మంది కాల్ వస్తున్నది. అలాంటి మిత్రుల్లో నేను ఒకరిని, నాకెందుకో ఆయన చెబితే ఆ నిండుదనమే వేరు, తల్లిదండ్రులతో ఆశీర్వచనాలు తీసుకున్నది అంత ఫీలింగ్ ఉంటుంది. అంటే వారు చెప్పే విధానం కూడా అంత నిండుగా ఉంటది, అదొక గ్రేట్నెస్ మన రెడ్డి గారిది. అవును, తర్వాత రెడ్డి గారితో ఒక చిన్న పాట రెడ్డి గారి మీద పాడాలని. పాడండి. అంటే మన పాత పాత పాటలో ఉన్నది, దాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం అనే ఒక చరణమే. శిలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు. కనుచూపు కరువైన వారికైనా, కనచూపు కరువైన వారికైనా, కనవిందు కలుగో రీతిగా శిలపై శిల్పాలు చెక్కినారు. అలాగే మన రెడ్డి గారికి రేడియోనే ప్రపంచం, ఆ రేడియోనే మన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా పరిచయం చేస్తుంది. రెడ్డి గారికి చదువు రాదు, ఇంగ్లీషు అర్థం చేసుకోగలడు, హిందీ అర్థం చేసుకోగలడు, ఎవరికైనా మాట్లాడగలడు, ఏ విషయాలైనా క్షుణ్ణంగా ఏ టు జెడ్ మాట్లాడగలడు. అంతటి
అంటే మీరు ఈ మాట చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రేడియో అనేది నాకు పూర్తిగా ఒక మిత్రుడు మాత్రమే కాదండి, రేడియో అంటే నాకు గురువుతో సమానం. అండ్ అదేవిధంగా రేడియోలో పని చేస్తున్న వాళ్ళన్నా కూడా నాకు వాళ్ళని కూడా నేను గురువులుగానే భావిస్తుంటాను. అంటే చాలామంది ఆర్జేస్ కూడా నాకు టచ్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఏదన్నా నా మా దగ్గర మేము చేస్తున్న దాంట్లో ఏమన్నా లోపం మీకు కనిపిస్తే చెప్పండి అని నన్ను అడిగినప్పుడు నాకు చాలా మొదట్లో అయితే ఏంటి నేను వీళ్ళకి చెప్పగలిగిన వాడినే అని చెప్పేసి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. కానీ మరి నా పట్ల అందరికీ ఉన్న ఈ అభిమానానికి అసలు ఎలా ధన్యవాదాలు చెప్పాలో దానికి మాటలు లేవండి. మొత్తం మీద ఏంటంటే రేడియో అన్నది మాత్రం 100% నాకు ఒక గురువేనండి. మీ పేరైతే నేను 102.2లో దాదాపు 2-3 సంవత్సరాలు విన్నాను. తర్వాత మన కోదాడ రేడియో ద్వారా మీ ఫోన్ నెంబర్ తెలుసుకున్నాను. తర్వాత ఎంతమంది రేడియో స్నేహితులు, ఎన్ని రేడియోలో కార్యక్రమాలు వింటున్నాను, ఎన్ని రేడియోల్లో మాట్లాడటం కూడా మీ ద్వారానే నాకు తెలిసి వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ మిగతా కాలానికి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ. సంతోషం అండి, నా పైన మీకున్న అభిమానానికి ధన్యవాదాలు అండి. కోటేశ్వరరావు గారు విఠల్ బాయ్ ఉన్నారు, శోభారాణి మేడం ఫస్ట్ విఠల్ బాయ్ కి క్లియర్ చేసిన తర్వాత నేను వస్తా, ఎందుకంటే రవీంద్ర గారు హాయ్ అండి. చాలా సంతోషం సార్ విఠల్ గారు. నమస్తే అండి. నమస్తే 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 వెంకటరెడ్డి గారు. నమస్తే నమస్తే అండి విఠల్ గారు. సో మరి మీ విలువైన సమయాన్ని ముందు అమ్మకు ముందుగా ఇద్దరికి కంగ్రాచులేషన్ అండి. ఈ విధంగా మీకు అంటే మేము రెగ్యులర్ గా మీకు అన్ని విధాలుగా అన్ని షోలలో మాట్లాడింది, మీతో అక్కడ కూడా మేము హాయి చెప్పుకోవడము, మీ ద్వారా మంచి మంచి విశేషాలు కూడా అందుకున్నాము. ముఖ్యంగా మీరు ఏది చెప్పినా అది ఎంత క్లియర్ గా ఉంటుందని గత 5 నిమిషాల ముందే నేను ట్యూనియన్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను వింటున్నాను, మీరు ఈ రోజు వస్తారని తెలుసు. నాకు వేరే ఫోన్ లో ఉండడం వల్ల కొంచెం నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా చాలా బాగా చెప్తారండి రియల్లీ. అది మీది మీరే ఎంత క్లియర్ గా ఒప్పుకోండి. సాధారణంగా మీ గురించి నేను ఒకటే చెప్పేది ఏంటంటే నాకు చదువు రాదు, నాకు ఇది లేదు అది లేదు అని మీరు ఎంత ఓపెన్ గా హార్టెడ్ గా చెప్తారండి. అది అది చాలా మంచి అండి. ఎవరు సాధారణంగా ఎవరు వాళ్ళు అలా చెప్పుకోరు. నేను చెప్పేది అది అది చాలా క్లియర్ గా ఉంటుంది మీ మాట. మేము రేడియో ద్వారా నేర్చుకున్నది ఏంటి అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏదో క్రియేట్ చేసి చెప్పడం కాకుండా ఉన్నది ఉన్నట్టుగానే లేనిది లేనట్టుగానే చెప్పడం అనేది అది అలవాటు అయిపోయిందండి. కాబట్టి నాకు లేదని చెప్పడం జరుగుతుందండి. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రేడియోలో పరిచయం ఏ రోజు నుంచి అంటే నా బర్త్డే విషెస్ మీరు చెప్పారండి, అది అది నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నుంచి మీరు ప్రతిసారి ఎవరు విషెస్ చెప్పినా ఇందాక కూడా మన రవీంద్ర గారు మీకు గుర్తు చేశారు, అదే చెప్దామని నేను వచ్చాను. అతను అదే చెప్పారు, ఎవరికైనా విష్ చేస్తే మాత్రము క్లియర్ గా దాన్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ లోపు ఎక్కడ అసలు తడవకుండా కరెక్ట్ అంటే మధ్యలో బ్రేక్ రాకుండా చెప్తారండి. అది నేను చెప్పదలుచుకున్నది. మళ్ళీ మీరు ఇందాక ఆర్జే వాళ్ళు అందరు షోలు చేస్తుంటారు వాళ్ళ దానిలో ఏదైనా, ముఖ్యంగా లక్ష్మి యొక్క షోలో కూడా మీరు చాలా సార్లు మార్క్ ఇవ్వడము నేను అక్కడే ఉండడము గమనించానండి. చాలా మంచిగా చెప్తారు మీరు రియల్లీ. అది మాత్రం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. ఈరోజు మీకు మా అందరికి ఈ విధంగా టైం ఇచ్చి మాట్లాడించినందుకు చాలా మంది ఉన్నారు, మీరందరు మాట్లాడండి నేను వింటా ఉంటానండి. ఓకే అండ్ చాలా సంతోషం అండి. మీరందరూ కూడా మరి ముందుగా ఏంటంటే ఈ కరోనా సందర్భంగా వచ్చినటువంటి లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్ని సరిగా జరగడానికి మాత్రం అందరూ బాగా సహకరించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా, ఇక్కడ కూడా అదే పరిస్థితి. మేము కూడా 2 వారాల నుంచి ఇంట్లోకి లేటు పోకుండా ఏమున్నా దగ్గర దగ్గర చిన్నగా ఏదైనా సూపర్ మాస్క్ వేసుకొని హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని మనకు కావాల్సినవి పర్చేజ్ చేసుకోవడం అంతేగాని పెద్దగా ఈ జాబ్కి వెళ్ళడం అలాంటిది ఏం లేదండి. హోల్ ఇజ్రాయెల్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఓకే చాలా సంతోషం అండి. మన సాటి వారిని కూడా ఇలాగే ఇళ్లలోనే ఉండేలాగా మనం వాళ్ళని చైతన్యపరచవలసినటువంటి అవసరం అనేది ఇప్పుడు ఉందండి. కాబట్టి అందరం అలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చిన్నగా ఒక మనవి మళ్ళీ మీకు ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను. మీరు ఇదే విధంగా అలా రావడమే కాకుండా మీరు ఒక ఆర్జేయింగ్ వీక్లీ 1 టైమ్ or 2 టైమ్ ఏమి చేస్తారేమని ఒకటి చిన్న నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్. అది కాలగర్భంలో మరి కాలగర్భంలో ఏమి కాకుండా అనే విషయం
మరి మనకెవరికి తెలియదండి రాబోయే రోజుల్లో ఏం చూద్దాం. సార్ రైట్ అండి, మీరు మాట్లాడండి, ఎందుకంటే ఎక్కువ టైం నేను తీసుకుంటున్నాను. మాట్లాడండి. ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, వారితో ఒక్క నిమిషం పలకరించి వద్దామండి. ఎవరండి మొబైల్ ఆత్మీయులు? మొబైల్ ఆత్మీయులు కాదండి, ఆ శ్రీను కాక గారు మీరు ఉన్నారు తెలుసు, దాంతో పాటు ఒక మొబైల్ వాళ్ళు కూడా వచ్చారు. శ్రీను కాక ఉన్నారు, మన క్రిష్ బాయ్ ఉన్నారు, ఆ తర్వాత ఖాన్ బాయ్, ఇంకా ఎవరు వచ్చారు మొబైల్ కాలర్? శోభరాణి గారు ఉన్నారు. నమస్తే విఠల్ గారు, రవి గారు అండ్ వెంకటరెడ్డి గారు మరియు శోభరాణి గారు, అందరికి నమస్కారం అండి. ఖాన్ బాయ్. ఓకే సార్. కాక గారు నమస్కారం అండి మీకు. నేను కాక కాదండి, నేను యాక్చువల్ గా చెప్పండి, నేను క్రిష్ అండి, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే రైట్ అండి. అంటే మాకు ఇద్దరు వాయిస్ కి పెద్దగా తేడా కనిపించట్లేదు. అవును అవును అవును, విన్నాను నేను కూడా. అయితే ఒకటే తేడా, వారేమో మంచి చమక్కులతో వస్తారండి, మీరేమో ఆర్డినరీగానే వస్తారు, కాబట్టి ఇదే ఇది ఒకటే తేడా. అంతే 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 అండి. ఓకే ఓకే, క్రిష్ గారు చెప్పండి. ముందుగా మీకు స్వాగతం, సుస్వాగతం అండి. యాక్చువల్లీ మీ వాయిస్ వింటుంటాము చాలా క్లియర్ గా, స్పష్టంగా, ఇట్లా బాగా ఉంటది అంటే అసలు మిమ్మల్ని మేము చూడకున్నా కానీ చాలా బాగా మాట్లాడతారు. మీ అందరి నుంచే నేను అదే ఇంతకు ముందు మన విఠల్ మామ అన్నట్టు మీరు కూడా ఒక ఆర్జే అయితే మాకు మీ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని మేము కోరుకుంటున్నాం అన్నమాట. మరి అది ముందు రోజుల్లో ఏం జరుగుతుంది అనేది నేను చాలా విషయాలు చూసి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం కలిసి ఉక్కుమ్మడిగా మన ఫస్ట్ ఈ కరోనా అసలు వెళ్ళిపోవాలని మనం స్ఫూర్తిగా అందరం భగవంతుని ప్రార్థించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందండి, ఇప్పుడు ఎవరు యాడ్ అయ్యారు, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, కొంచెం వారు మొయిట్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఒక ఏంటంటే మనకి 1918లో స్పానిష్ ఫ్లూ అనేది వచ్చిందండి, ఇది కోట్లాది జనాల్ని బలి తీసుకోవడం అనేది జరిగిందండి. అయితే అప్పుడు కూడా ఈ లాక్డౌన్ ప్రక్రియతోనే మనం చాలా వరకు ఏం జరిగింది అన్న విషయం చరిత్రని తిరగేస్తే తెలుస్తుందండి. కాబట్టి ఏంటంటే ఈ లాక్డౌన్ ఏదైతే పాటిస్తున్నారో దీన్ని అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అలా చేస్తే తప్ప దీని నుంచి మనం బయట పడము అనేది ఆల్రెడీ మనకు అందరు చెప్తున్నారు, కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అనేది మాత్రం ఉన్నదండి. అదే అది పార్టీ అంటే మన మన పిఎం మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, మన చీఫ్ మినిస్టర్ గారు, అది స్ట్రిక్ట్ గా పాటించాలి. ఇంకోటి అన్లెస్ అంటే లేని మెడికల్ ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే నిత్యావసర వస్తువులు ప్రతి దానికి చిన్న చిన్న దానికి కూడా బయటికి రావద్దు. మనం ఫస్ట్ ఇంట్లో ఎన్నో ఉంటాయి వస్తువులు, అవి యూజ్ చేయం మనం, ఏదో ఒక చిన్న దాని గురించి బయటకు వస్తాం మనం. అలా కాకుండా నాకు ఏది అవసరం ఉందో ఒకవేళ వచ్చినా కానీ అందరు ఫ్యామిలీ బయటికి రాకుండా ఒకటే పర్సన్ బయటికి రావాలి, అది కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మనం త్వరగా తీసేసుకొని త్వరగా వెళ్ళిపోవాలి. మరొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ భారతదేశంలో చాలా వరకు నిత్యావసర వస్తువులు దొరుకుతాయో లేదో అని చెప్పేసి చాలా మంది 2-3 నెలలకి సరిపడా ఒకేసారి కొనేసుకుందాము అనేటటువంటి భావనలో కూడా కొద్దిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి వాళ్ళ నేను మనవి చేసేది ఏంటంటే మనకి రవాణా అవకాశం ఇచ్చారు, నిత్యావసర వస్తువులు వస్తూనే ఉంటాయి, వాటికి ఎలాంటి కొరత అనేది ఉండదు, కాబట్టి ఎలా కొంటున్నారో అలానే కొనుక్కుంటే సరిపోతుంది. ఒకటి 2-3 వీక్స్ ఓకే అండి, 2-3 వీక్స్ ఓకే, మాక్సిమం 1 మంత్ అనుకోండి. తర్వాత ఈ మధ్యలో ఎన్నో సార్లు గవర్నమెంట్ అట్లీస్ట్ వీక్లీ ఒకసారి ఎట్లాగో నిత్యావసర వస్తువుల గురించి మనకు అవైలబుల్ ఉంటే పెడతారు అన్నమాట, సో ఎలాగో ప్రాబ్లం ఉండదు. కాబట్టి అందరు కూడా ఖచ్చితంగా మరి విజ్ఞంగా వ్యవహరించాలని కోరుకుందామండి. వెంకరెడ్డి గారు చెప్పండి. రవి కుమార్ గారు మీకోసం చాలా మంది ఆత్మీయులు ఎదురుస్తున్నారు, ముందుగా శోభరాణి గారు ఉన్నారు. ఓకే అని ఉంటానండి, వెంకటరెడ్డి గారు మరియు రవి గారు ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి రవీంద్ర గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. మీకు కూడా నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. మీరు మరి సీనియర్ ఆర్జే, సో మరి మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం, కాబట్టి ఇప్పుడు మీరేం చెప్తారని. ఇది మన ఆత్మీయ కార్యక్రమం, మనము ఈరోజు వెంకరెడ్డి గారితో మాట్లాడుతున్నాము.
శ్రీను కాక గారు, శోభారాణి గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. నాకు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి. ఇప్పుడు సంఘటన జరిగింది, స్కైప్కు బరువు ఎక్కువ కావటం వల్ల కట్ కావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి చిరంజీవి గారు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువైతే వారు దండ వేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరిగింది. వెంకరెడ్డి గారు వచ్చేసి అక్కడ అందరూ వస్తున్నారు. దయచేసి వెంట వెంటనే మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచాలని కోరుకుంటున్నా. ఖాన్బాయ్, హలో, ఇంపార్టెంట్ పాయింట్ 1 మినిట్ లా చెప్పేస్తాను, ఎందుకంటే కాలర్స్ ఎక్కువ ఉంటారు కదా. తక్కడే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే నమస్తే అన్న. ఫస్ట్ అయితే మీకు రేడియో అంటే లవర్ అని చెప్పాలి, ఎందుకంటే మీరు ఒక వైర్ ద్వారా బిల్డింగ్ పైన అప్ అండ్ డౌన్ చేసి రేడియో ఉంటున్నారు అని చెప్పేసారు కదా ఒక షోలో. అప్పుడే నేను అనుకున్నా అనమాట అన్న రేడియో లవర్ అని. మ్యూట్ లో ఉంటా, వేరే కాలర్ కూడా యాడ్ అంటున్నట్టు. ఒక మొబైల్ యాడ్ అయ్యారు, ఎవరండి? హలో నమస్తే అండి, రవికుమార్ గారు, వెంకటరెడ్డి గారు నమస్తే. శుభ మధ్యాహ్నం. బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి మాట్లాడుతున్నారండి. ఒక్కసారి గారు ఉన్నారు వారితో ఒక మీ భావాన్ని ఒకసారి పంచుకోండి. నమస్తే అండి, బండారు త్రిమూర్తులు గుప్త గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. మీరు నాకు ఒక దాదాపు ఒక 8 ఏళ్ళు పెట్టి తెలుసు, మీరు బాగా మాట్లాడతారు. అంతేకాకుండా సంగీత త్రిమూర్తులు లాంటి మన ఎన్ఆర్ఐ నిర్వాహకులైనటువంటి మన ముగ్గురు మొదటి నుంచి అనుకుంటున్నట్టు భార్గవ గారు, శ్రీదేవి గారు అన్నట్టు మన త్రిమూర్తులు ముగ్గురికి కూడా శుభ మధ్యాహ్నాలు తెలియపరుస్తున్నాను. ఎంతో చక్కగా వివరంగా మాట్లాడుతున్న మీకు శుభాభినందనలు చెప్తున్నాను. మీలాంటి మంచి మనిషిని తీసుకొచ్చి పరిచయం చేసినటువంటి రవికుమార్ గారికి ఏమో శుభాకాంక్షలు చెప్తున్నాను. మీరు ఏలపాటు వేస్తున్న విధానం నాకు కూడా ఇష్టపడి మరోమారు మీకు తెలియపరుస్తున్నాను. మీరు వివరిస్తున్న విధానం కూడా నాకు చాలా ఇష్టమండి. రేడియో అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణం, దైవంతో సమానం. ఈ విషయం మీకు తెలుసు. నేను ఒక రేడియో శ్రోతని కాకుండా విశాఖపట్నం ఆకాశవాణి కళా కేంద్రంలో ఆకాశవాణి గుప్త గారు. హలో గుప్త గారు, కట్ అయిందండి ఫోను, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అయితే అన్న అయితే రేడియో లవర్, ఈ వైర్లు పెట్టి ఆల్టరేషన్ చేసి రేడియో వింటున్నారు అనగానే నాకు అన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, రేడియో లవర్ అని. ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఆర్జేలు, కొన్ని ఆర్జేలు కూడా సజెషన్ చెప్పారు అనమాట. అంటే రౌండ్ వాయిస్ తిరుగుతున్నాయంటే మీ ఇంట్లో సామాన్ లేదు కదా అని కూడా క్యాచ్ చేశారు. ఇంటెలిజెన్స్ కి అన్న మైండ్ థింకింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంటే సెన్స్ ఫుల్ ఫాస్ట్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఏఎన్ఆర్ వాయిస్ అయితే చెప్పొద్దు. ఇంకోటి ఏంటంటే కొత్త లిజనర్ ఎవరైనా ట్యూనింగ్ అయినా చెప్పుడు అన్న డీటెయిల్ చెప్తారా, నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నా సూర్యాపేట తెలంగాణ అనేది, ఇది క్లియారిటీ వచ్చేస్తుంది కొత్త లిజనర్ వాళ్ళు ఎవరు ఇది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది క్లియారిటీ. ఇంకోటి ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా కానీ ఆన్ ది ఫ్లో స్కిట్లో కానీ ఏది కానీ క్లియారిటీగా చెప్తేస్తారు, టైమింగ్ కూడా మంచిగా ఉంటుంది అన్నది. ఇంకోటి ఏంటో బేస్ వాయిస్, ఇంకోటి విజిల్ అయితే చెప్పొద్దు, బీట్ కొట్టేటోళ్ళు లేరు. ఏఎన్ఆర్ సార్ వాయిస్ అయితే చెప్పొద్దు, దిగిపోతారు టకని. ఇదే ఇంపార్టెంట్. ఇంకా క్రికెట్ అయితే చెప్పొద్దు, ఏ డీటెయిల్ అయినా చెప్పేస్తారు. ఇంకోటి ఏంటంటే రివ్యూ అనేది జెన్యున్ గా చెప్పేస్తారు, ఏది మసాలా లేకుండా ఏది లేకుండా క్లియర్ కట్, ఇది 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 నెక్స్ట్ షోలో కూడా ఇట్లా చేస్తే అప్డేట్, ఇది జెన్యున్ రివ్యూ అనమాట. ఇదే చెప్పాలనుకున్నా, అందుకనే టైం తక్కువ ఉంది కదా, అందుకనే వీలైతే అందరూ చెప్పినట్టు ఒక వీలో పాట ఒక 1 మినిట్ లో చెప్పేస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక షో చేయాలి, షో చేయాలి మా పబ్లిక్ డిమాండ్ అంతే. వీక్లీ మంత్స్, ఓకే బాయ్. ఖచ్చితంగా నేను దగ్గరుండి వాళ్ళతో షో చేపిస్తాను. ఓకే శేను కాక గారు, శోభారాణి గారు, అవకాశం అంటే కొద్ది సమయం ఉంది కాబట్టి మీరు మరొకసారి రావాలని కోరుకుంటున్నా. వెంకరెడ్డి గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. మీరు ఇప్పుడు ఈ వీలపాట పాడుతారు కదా, అదేవిధంగా మీరు శోభారాణి కలిసి కళాశంకర్ గారు ప్రోగ్రామ్ లో కొన్ని స్కిట్స్ చేశారని అప్పటికప్పుడు తెలిసింది, వాటి గురించి వివరిస్తారా? అంటే గతంలో రేడియోలో మనకి చాలా ఏళ్ల క్రితం రేడియోలో కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, బాలయ్య, ఏకాంబరం అని ముగ్గురు మూడు క్యారెక్టర్లు వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ మీద ఈ చర్చ అనేది ఒకటి జరుపుతుండేవాళ్ళు అనమాట. దాన్ని మేము ముగ్గురం కలిసి, శంకర్ గారు, శోభారాణి గారు అండ్ నేను, మేము ముగ్గురం కలిసి ఇదే పాత్రల్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి, అంటే ఐ మీన్ మా తెర అంటే చూసేది కాదండి, వినేది మాత్రమే. సో అలాగే మళ్ళీ రేడియోకి, ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఆ సంభాషణని మళ్ళీ ఒకసారి శ్రోతలందరికీ గుర్తు చెయ్యాలి అనేటటువంటి ఒక
సదుద్దేశంతో మేము దాన్ని తీసుకురావడం, దానికి శ్రోతలందరూ కూడా చాలా చాలా మరి దాన్ని ఆస్వాదించారు. వెంకటరెడ్డి గారు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆ పావాలు శోభారాణి గారు కూడా మళ్ళీ వచ్చారు, శోభారాణి గారు పంచుకుందాం. శోభారాణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వీటిలో నుంచి రాండి బయటికి శోభారాణి గారు. ఓకే మీరు చెప్పండి, మ్యూట్లో ఉన్నారు కొద్దిగా. సో అట్లాగేంటంటే ఆ సంభాషణ అలనాటి ఆ వాళ్ళు చేసినటువంటి ఆ సంభాషణ ఇలా ఉండేది అని చెప్పేసి ఇప్పటి జనరేషన్ కి ప్లస్ మరి ఇంతకు ముందు వాళ్ళకి కూడా. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగా బాగున్నారా? ఎండలు బాగా అదిరిపోతున్నాయి, కరోనాతో అందరు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి మీ ఊళ్ళో ఎలా ఉంది కరోనా పరిస్థితి? ఏం చెప్తాం అమ్మా, చిన్నక్క చాలా దారుణమైన పరిస్థితుల్లో మరి లాక్డౌన్ ని బాగా జాగ్రత్తగా పాటించాలని చెప్పేసి ఆ ప్రయత్నం మేము చేస్తూ ఇతరుల చేత చేయిస్తూ ఉన్నామమ్మా. సో మరి లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉంది? మా ఊర్లో చాలా చాలా బాగా చేస్తున్నారమ్మా. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు వరి పంటలు కోతకు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కి అనుగుణంగా మరి రూల్స్ అవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ పంట తీసుకునే ప్రయత్నంలో రైతులు ఉన్నారమ్మా. మిగతా ప్రజలైతే చాలా స్ట్రిక్ట్ గానే ఈ లాక్డౌన్ ని మరి వాళ్ళు ఇది మనకు వచ్చినటువంటి ఒక అవకాశంగా అండ్ ఈ జబ్బు తగ్గించాలంటే ఇంతకంటే ఎక్కువ అవకాశం ఇంకొక రకంగా లేదు కాబట్టి అందరు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారమ్మా. అవును బాలయ్య, అసలు ప్రజలందరి కోసం మంచి కోసమే కదా ఈ లాక్డౌన్ అది పెట్టింది. కానీ మన ప్రజలు ఎక్కడ ఊరుకుంటున్నారు? అదే పనిగా బైక్లు వేసుకుని తిరుగుతున్నారు, రోడ్ల మీద కాళ్ళు నడుకుని తిరుగుతున్నారు. జస్ట్ ఇప్పుడే నాకు అందిన వార్త రోడ్డు మీద అంటే ఈ రోజు 3 సార్లు జగిత్యాల్లో ఒక ఆయన తిరిగితే ఆయనకి 500 రూపాయలు జరిమానా కూడా విధించారనేసి నాకు ఫోటో కూడా పంపించారు ఆ జరిమానా కాగితాన్ని. ఇది మన ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇంతకుముందే నేను చెప్పినట్టుగా మరి 1918 సంవత్సరంలో ఈ స్పానిష్ ఫ్లూ అనేది వచ్చినప్పుడు కొన్ని కోట్ల ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఈ లాక్డౌన్ లాంటి రూల్స్ పెట్టిన తర్వాత ఇది అదుపులోకి రావడం అనేది జరిగిందమ్మా. కాబట్టి ఏంటంటే చెప్పండి. ఒక మొబైల్ కాల్ వచ్చారు, వారితో ఒక్క నిమిషం మాట్లాడదాం. ఓకే మొబైల్ కాల్ అండి. హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సంతోషం. నమస్తే అమ్మా, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడేది తెలుసుకోండి. ఎవరు మాట్లాడతారమ్మా? మరి మన అక్కయ్య అది నేమ్ మాచవరం నుంచి సుధామృత ధారలు కురిపించే సుధా శశి గారు, కుమారి గారు. ఎస్ ఎస్. ఎన్ని సార్లు ట్రై చేశాను ట్రై చేస్తూనే ఉన్నాను, ఏది అందలేదు. ఇప్పుడు లాస్ట్ గా అందింది అన్నమాట. చాలా సంతోషం. ఎప్పుడు సంతోషం అమ్మా? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, మీరందరూ బాగున్నారా? బాగున్నాము. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది. వింటున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు అమ్మా. కంగ్రాచులేషన్స్ రవికి ముందు ఫస్ట్, ఎందుకంటే చాలా బాగా చేస్తున్నాడు ప్రోగ్రామ్. నేను ఈ రోజే విన్నాను, ఎన్ని రోజుల నుంచి వింటలేదు. నాకు పొద్దున్న మెసేజ్ చూసి వినాలని చాలా రోజుల నుంచి, ఇప్పుడు ఈ రోజు తీర్చయింది. చాలా బాగుంది ప్రోగ్రామ్, బాగుంది మీ సంభాషణలు బాగున్నాయి. అయినా మీరేంటి చక్కగా భీష్మ పితామహుడు, మీకు తిరగలేదు ఎందుకంటే మీ వాయిస్ అలాంటిది, మీ పద్ధతి అలాంటిది కాబట్టి అందరికి సూచనలు ఇచ్చేవాళ్ళు కాబట్టి గూగుల్ పితామహుడు, భీష్మ పితామహుడు. మీరు పెద్ద పెద్ద బిరుదులు అయితే నేను మొయ్యలేనేమోనమ్మా. కాకపోతే ఏంటంటే మీ అందరి అభిమానానికి మాత్రం మరి ఇలా పాత్రలను అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ బిరుదులనే చెప్పండి, ఇంత పెద్ద బిరుదులు మాత్రం నేను మరి మోయటం అనేది చాలా కష్టమేమో. కాకపోతే నా పద్ధతిలో నేనేదో కొంతవరకు ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు అలా చేస్తుంటాను అన్నమాట. చాలా సంతోషం అండి. మీ అభిమానానికి ధన్యవాదాలు అమ్మా. ఓకే
చెప్పండి మీతో పాటుగా చలవేంద్ర లాంటి కాకా గారు కూడా వస్తే బాగుండేది. కాకా గారు పాపం 3 సార్లు కట్ అయిపోయింది. ఓకే వెంకటరెడ్డి గారు, స్టార్టింగ్ లో నాకు అసలు ఎన్ఆర్ఐ రేడియోకి మీరైతే సూటబుల్, అట్లాగే మీరు ఆర్జే కూడా అయిపోతారు అని ఆయన ఏదో ఒక జ్యోతిషం చెప్పినట్టు చెప్పారు నాకు. నిజంగా ఒక 4-5 రోజులు నేను ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేశాను, మామా మహేష్ గారితో స్కిట్లు డైలీ వేసేదాన్ని. మరి మామా మహేష్ గారు మీరు ఆర్జేగా చేస్తారా అని అడగటం, మరి అట్లాగే మన రెడ్డి గారు చెప్పిన మాట ఫలించటం కూడా ఈ రోజుకి నేను మర్చిపోలేని విషయం అన్నమాట. అది నిజం అమ్మా. ఎందుకంటే నాకు మీరు ఎప్పుడు నుంచో రేడియోలో మాట్లాడుతున్నారు, మీరు బాగా తెలుసు, మీకున్న నాలెడ్జ్కి మీకున్న వాయిస్కి మీరు ఆర్జే అవ్వడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు అనిపించింది. అండ్ అలానే మీరు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ఇప్పటికి కూడా చాలా మంచి షోస్ చేస్తున్నారు. మరి మీ చెప్పండి. ఓకే మీరు ఇలా మాట్లాడుతుంటే మా అందరికి కూడా మీరు గురుతుల్యులు, శోభారాణి గారు కానీ నాకు కానీ ఇంకా ఎంతో మంది కూడా నా విషయంలోకి వచ్చేస్తే వ్యక్తిగతంగా చాలా చాలా సార్లు కూడా ఈ విధంగా చెప్పటం కదమ్మా ఇలా చెప్పాలని చెప్పారు నాకు తెలుసు, నేను చాలా సార్లు కూడా అది చెప్పాను. ఈ రోజు ఇంకా సైన్ అప్ చెప్పే సమయం వచ్చింది కాబట్టి మీరు ఒక్క నిమిషం టైం తీసుకొని, నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి ఏంటంటే నేను ఇలా చిన్నప్పటి నుంచి రేడియో వింటూ కేవలం ఒక తెలుగు కార్యక్రమాలు తెలుగు సినిమా పాటలు మాత్రమే వినటం కాకుండా కొంచెం హిందీ పైన ఇంగ్లీష్ పైన కూడా కొంత అవగాహన అనేది పొందటం జరిగింది, కొంత అవగాహన అనేది నాకు వచ్చింది దాంట్లో. దానివల్ల ఏమవుతుంది, ఇవాళ నేను న్యూస్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వినగలను, అదేవిధంగా నాకు క్రికెట్ పట్ల కొద్దిగా ఎక్కువగా మోజుంది, ఆడకపోయినా కూడా ఆట పట్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండటంతో నేను బాల్ బై బాల్ కామెంటరీస్ అవి వినడం నేర్చుకొని నేను ఇక్కడ లోకల్గా ఒక రేడియోలో మరి వరల్డ్ కప్ క్రికెట్ అప్డేట్స్ కూడా వీక్లీ వన్స్ నేను అలా ఇచ్చేవాడిని, దాంట్లో కూడా చాలా మరి సక్సెస్ అయ్యాను. ఆ సందర్భంగా మరి ఎన్ఆర్ఐ రేడియోలో కూడా నేను చాలా సార్లు క్రికెట్ కి సంబంధించిన విశేషాలు అవి మాట్లాడడం జరిగింది. అదే కాదు మన వాళ్ళు చాలా మంది కూడా చెప్తుంటారు సార్ సమయం ఇప్పటికే కొంచెం లేట్ అయింది, తర్వాత షో ఉంది, అయినా సరే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, క్రికెట్ అన్నారు కాబట్టి క్రికెట్ గురించి ఏదైనా క్విజ్ పోటీ వచ్చినప్పుడు ఏదైనా ఆన్సర్ దొరికితే మన వాళ్ళందరూ కూడా మీకు ఫోన్ చేస్తారు, అది జగమెరిగిన సత్యం. అలా ఎంతో మందికి కూడా సహాయకారిగా ఉంటూ మీరందరూ కూడా ప్రతి నిత్యం రేడియో అంటే నాకు ప్రేమ అంటూ ఎన్ఆర్ఐ రేడియోలో ఉన్నటువంటి ప్రతి ఆర్జేస్తో కూడా మీకున్న అనుబంధం ఆప్యాయత ప్రేమ నాకు తెలుసు. ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా వెంకరెడ్డి గారు మీ దగ్గర వాడు, మీ పక్కన ఉన్నవాడు, మీరెంతో అదృష్టవంతులవి నాకు ఎంతో మంది ఆర్జీలు చెప్పారు మన ఎన్ఆర్ఐ రేడియోలో. చాలా సంతోషం రెడ్డి గారు అడగగానే వచ్చేసి ఈ సందర్భంగా ఒక చిన్న ట్యూన్ అది పాడి ఈ స్టోరీ మరి ముగించేద్దామండి. ఓకే Thank you.
ధన్యవాదాలండి. చాలా సంతోషం రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే మీకు మేము అందరి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరి తరఫున, ఆర్జీఎస్ తరఫున, లెజిలర్స్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, అక్కడ టెక్నీషియన్ గా ఉన్నటువంటి సాయి గారి తరఫున, పక్కనే ఉన్నటువంటి దినేష్ గారి తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే మాకు చలివేంద్ర లాంటి కాకా గారు 3 సార్లు లైన్లోకి వచ్చారు, 3 సార్లు కూడా కట్ అయిపోయింది. ఏమైనా వరద వచ్చినప్పుడు చెరువు కట్ట తెగుతున్నట్టుగా ఒకేసారి ఫ్లో అయినాయి కల్లా, కొన్ని కార్స్ కట్ అయిపోయినాయి, కొన్ని మొబైల్స్ కాల్ కూడా కట్ అయిపోయినాయి. మిత్రులందరూ కూడా అన్యదా భావించవద్దు. ఎప్పుడు కూడా మీ అభిమానం ప్రేమ మా అందరి మీద ఇలా చూపించాలని కోరుకుంటూ ఈ రోజుకు సైన్ అప్ చెప్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎన్ఆర్ఐ రేడియో కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటానండి. బాయ్ బాయ్. బాయ్ అండి. చిరునవ్వుతో మీ అర్జే రవీందర్. జై హింద్.